ETF index మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకొని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి హాయ్ వ్యూయర్స్ ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సమర్ టీవీకి స్వాగతం ప్రస్తుతం మనతో ఉన్నారు ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ హ్యాపీనెస్ అండ్ మైండ్ఫుల్నెస్ ఫుల్నెస్ కోచ్ అనూహ్య అసలు హ్యాపీనెస్ అంటే ఏంటి తర్వాత అంటే మనకి మనం హ్యాపీగా ఎంతకాలం ఉండగలుగుతాం అలా ఉండాలంటే ఏం చేయాలి అనే దాని గురించి అనూహ్యని అడుగుదాం నమస్తే అనూహ్య నమస్తే రాధా హ్యాపీనెస్ కాబట్టి ఇప్పుడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీనెస్ అంటే ఏంటి రియల్ హ్యాపీనెస్ మెయిన్ కావాల్సింది మనం రియల్ గా ఎప్పుడు సంతోషంగా ఎవ్రీ గ్రీన్ నవ్వుకుంటూ ఉండాలంటే ఏం చేయాలి అంటే చాలా మంది ఏంటంటే పై మామూలుగా అంటూ ఉంటారు పైకి బాగా నవ్వుతూ ఉన్న వాళ్ళకి లోపల చాలా బాధలు కష్టాలు ఉంటాయి అవి దిగమింగుకొని పైకి నవ్వుతూ ఉంటారు అని అంటూ ఉంటారు సో అలాంటి హ్యాపీనెస్ వద్దు అనూహ్య అంటే వాళ్ళు కూడా ఆ పెయిన్ పడొద్దు అంత లైఫ్ టైం అంతా హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి మీరు హ్యాపీనెస్ అంటే ఏంటి అని అడిగారు కదా అది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది పర్సన్ నుంచి పర్సన్కి వాళ్ళ హ్యాపీనెస్ డెఫినేషన్ అనేది మారిపోతుంది అయితే కొంతమందికి షాపింగ్ చేస్తే వస్తుంది కొంతమందికి బయట ఊర్లు తిరిగితే వస్తుంది నచ్చిన సన్నిహితులతో మాట్లాడితే వస్తుంది టీవీ చూస్తే వస్తుంది మూవీస్ ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది కదా వీటన్నిటినీ ఏంటంటే హ్యాపీనెస్ షాపింగ్ అంటే షాపింగ్ హ్యాపీనెస్ షాపింగ్ చేస్తూ ఉంటుంది ఇవన్నీ మనం హ్యాపీనెస్ ని ఎత్తుక్కుంటాం అనమాట అది కూడా ఎందుకు ఎలా అంటున్నానో చెప్తాను ఉదాహరణకి నీకు నచ్చిన ఎవరైనా ఒక వ్యక్తితోని నువ్వు బయటకి ఎక్కడికో అనుకో షాపింగ్ కో డిన్నర్ కో ఎక్కడో దగ్గర నువ్వు వాళ్ళతో రోజంతా టైం స్పెండ్ చేసినప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది ఇంటికి వచ్చిన వెంటనే ఎలా ఉంటది నీ మూడు అంటే ఆ రోజు అంతా మనం ఆ మెమరీస్తోనే ఉండిపోతాం అంత కంటిన్యూ అవుతుందా ఆ లెవెల్ అలాగే అక్కడికి స్టాప్ ఇప్పుడు ఇంట్లో చాలా పనులు అవి ఉన్నాయంటే ఇంకా అక్కడ ఫుల్ స్టాప్ పెట్టేసి వెళ్ళిపోతాం నిజంగా అది లాంగ్ హ్యాపీనెస్ అయితే ఎందుకు ఉండట్లేదు కరెక్ట్ ఉండాలి కదా అందుకనే షాపింగ్ అంటున్నాను నేను ఇవన్నీ డొనేషన్ చేసి కానీ చారిటీస్ కానీ ఇవన్నీ కూడాను హ్యాపీనెస్ షాపింగ్స్ అయితే ఇందులో కూడా ఏంటి అంటే మనకి హ్యాపీనెస్ లోని జోన్స్ ఉంటాయి ఫోర్ జోన్స్ ఉంటాయి అనమాట హ్యాపీనెస్ లోని ఒకటి సర్వైవల్ జోన్ సర్వైవల్ జోన్ అంటే ఏంటి అంటే వాళ్ళకి అసలు పాజిటివ్ ఎమోషన్స్ అంటూ ఉంటాయి కానీ ఏమి ఫ్యూచర్ కోసం ఏం పెద్ద పట్టించుకోరు ఏదో ఇవాళ్టి ఇలాగా రైట్ గడిచిపోతాం ఇందాక మీరు అడిగారు కదా ఎన్ని లోపల దాచుకున్నా కూడా బయట నవ్వుతూ నవ్వుతూ ఇది సర్వైవల్ జోన్ అనమాట నెక్స్ట్ ఏంటంటే యాంగ్జైటీ జోన్ అంటారు యాంగ్జైటీ జోన్ లోనే ఉంటుంది పాజిటివ్ ఎమోషన్స్ అనేవి అస్సలు ఉండవు ఫ్యూచర్ విజన్ ఉంటుంది వాళ్ళకి చాలా ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఫ్యూచర్ కోసమే ఆలోచిస్తూ వరీ అవుతూ ఉంటారు ఇంకొకటి ఏంటి అంటే గ్రోత్ జోన్ గ్రోత్ జోన్ అంటే రెండు ఉంటాయి వీళ్ళకి పాజిటివ్ ఎమోషన్స్ ఉంటాయి ఫ్యూచర్ విజన్ కూడా ఉంటుంది అంటే నేను ఏదో చేస్తూ పైకి లేవాలి అని వాళ్ళని వాళ్ళు మోటివేట్ చేసుకుంటూ పుష్ చేసుకుంటూ తర్వాత రోజుకి మేము ఎలా సర్దిద్దుకోవచ్చు అని ఆ మోడ్లో ఉంటారు అనమాట ఇది గ్రోత్ జోన్ ఇంకొకటి ఏంటి అంటే అసలు ఏమి ఉండవు పాజిటివ్ ఉండవు ఇవి ఉండవు ఇది అవాయిడెన్స్ జోన్ ఎందుకులే ఉంది కదా గడిచిపోతుంది ఇవాళకి ఈ రోజు గడిచిపోతుంది మాకు చాలు రెండు కూడా ఉండవు అది అవాయిడెన్ జోన్ అనమాట ఎక్కువ మంది అవాయిడెన్స్ జోన్ లో కూడా ఉంటారు ఎందుకు వచ్చింది గొడవ అనవసరంగా ధ్యాన కోసం పాకులు ఆడడం అది బెస్ట్ అని కాదు అవాయిడ్ చేసేస్తున్నారు కదా ఫుల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చేయట్లేదు కదా అంటే అక్కడికి నువ్వు లిమిట్ పెట్టేసుకుంటున్నావు అంటే అల్ప అంటారేమో అవి అదే కన్ఫ్యూజ్ అవుతారు సింపుల్ ప్లెజర్స్ ఆఫ్ లైఫ్ అంటారు అనమాట అంటే ఇప్పుడు నువ్వు వేడివేడిగా ఒక కాఫీ తాగితే వచ్చింది అది పాటి సంతోషం అల్ప సంతోషం సంతోషంతో సరిపెట్టేసుకుంటూ ఉంటారు అనమాట సో ఇలా ఉంటది ఇంకా హ్యాపీనెస్ అంటే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం సింపుల్ ఒక చిన్న చెప్తాను అండ్ ఇలా స్ప్రెడ్ చేయండి ఓకే హెడ్ పైకి ఎత్తండి నవ్వండి ఓకే ఇప్పుడు పైకి ఎత్తి ఇలా సాడ్ గా ఫేస్ పెట్టడానికి ట్రై చేయండి కష్టం సాడ్ అండ్ మనం ఇలా ముడుచుకుపోతూ ఉంటాం హ్యాపీగా అంటే కష్టమే సో మనం హ్యాపీగా ఉన్నప్పుడు మన చుట్టుపక్కల అంతా ఇలా ఓపెన్ గా ఉంటది అనమాట మనకి ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి మన చుట్టూ వరల్డ్ మంది మనుషులు ఉంటారు ఒక పాజిటివ్ అవుట్లుక్ తో ఉంటది లైఫ్ అంటే ఎన్ని కష్టాలు వస్తూ ఉన్నా కూడా పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ ముందుకు ప్రయాణం అనేది ఒక పాజిటివ్ అవుట్లుక్ తో సాధిస్తాం సో ఇవన్నీ జనరల్ గా ఉండేవి వాళ్ళకు ఉన్నంత వరకు కొంత మా దగ్గర ఉన్నదానికి వాళ్ళు కృతజ్ఞత భావంతో ఉంటూ ఉంటారు హ్యాపీగా ఉన్న వాళ్ళు అందరూ ఖచ్చితంగా సో ఇదంతాను జనరలైజ్డ్ అనమాట ఇందాక చెప్పుకున్నట్టు ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి వేరే ఉన్నా కూడాను ఇవి జనరల్ క్వాలిటీస్ కింద మనం చెప్పుకోవచ్చు సో ఇప్పుడు పెట్ చెప్పిన జోన్స్ బట్టి మీరు ఏ జోన్ లో ఉన్నారు అనేది మీరు తెలుసుకోవచ్చు దాన్ని బట్టి మీరు లైఫ్ లో ఎంత హ్యాపీగా ఉన్నది అనేది మీకు తెలిసిపోతూ ఉంటుంది ఇప్పుడు నేను బయటకు వెళ్ళి పని చేయాలనుకుంటున్నాను నలుగురికి ఉపయోగపడింది ఏదైనా చేయాలి లేదా నా కోసం నేను ఏదైనా చేయాలి అనేది ఒక వాల్యూ అనుకోండి అదే నేను ఆ పని చేయలేకుండాను నేను ఇంట్లోనే రెస్ట్రిక్ట్ అయిపోయి అలాగా చేసుకుంటూ ఉంటే నేను సంతోషంగా ఉండలేను కదా కరెక్ట్ సో ప్రతి మనిషికి కొన్ని వాల్యూస్ ఉంటాయి అనమాట ఆ వాల్యూస్ని బట్టే వాళ్ళు లైఫ్ అనేది ఇలా ఉండాలి అని ఒక విధంగా డిజైన్ చేసుకుంటారు చిన్నప్పటి నుంచి ఫామ్ అవుతూ వస్తూ ఆ వాల్యూస్ మనం పెరిగినప్పుడు మన పేరెంట్స్ మనకి చెప్పినవి లేదా మనం కొన్ని ఇన్వైట్ చేసుకున్నవి మనం పెరుగుతూ జీవితం చూస్తూ వస్తున్నప్పుడు అలాగా సో మన లైఫ్ కి మన వాల్యూస్ ఏంటనేది మనం అర్థం చేసుకొని దాన్ని బట్టి మనం అకార్డింగ్లీ చేయాలి అందుకని ఇప్పుడు చూస్తుంటే చాలా మంది మండే టు ఫ్రైడే పనిచేస్తారు చాలా పని చేస్తారు సాటర్డే సండే మాత్రం బయటకు వెళ్తారు రైట్ బయటకు వెళ్ళి వాళ్ళకి నచ్చింది ఏదైనా డొనేషన్స్ అని కొంతమందికి ఏదైనా వాళ్ళకి నచ్చింది ఇవి చేయటం అది లాంగ్ లాస్టింగ్ హ్యాపీనెస్కి ఏం కావాలి ఏం చేయాలి అంటే త్రీ టిప్స్ చెప్తాను సింపుల్గా ఫస్ట్ బీ ఎట్ ద ప్రజెంట్ మూమెంట్ అంటే మైండ్ ఫుల్గా ఉండడం సెకండ్ గ్రాటిట్యూడ్తో ఉండాలి థర్డ్ మీకు నచ్చిన పని మీరు చేస్తూ ఉండండి కైండ్నెస్ చూపిస్తూ ఉండండి మీ మీద మీకు అలాగే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా అప్పుడు ఖచ్చితంగా హ్యాపీనెస్ అనేది లాంగ్ లాస్టింగ్ అవుతూ ఉంటుంది కంటిన్యూస్ గా చెక్ చేసుకుంటూ ఉండాలి మనం మిడ్ వీక్ లోను ఒకసారి నేనేం చేస్తున్నాను అసలు ఆ వీక్ లోని రివ్యూ చేసుకున్నట్టు ఉంటే కాన్షియస్ ఎఫర్ట్ పెడుతూ ఉండడమే హ్యాపీనెస్ అనేది ఒక డెస్టినేషన్ అనుకుంటారు ఎవరైనా అంటే అది మనం చేరుకోవాల్సిన గమ్యం అనుకుంటారు కానీ హ్యాపీనెస్ అంటే ఒక చిన్న హ్యాబిట్ లాంటిది చిన్న చిన్నవి మీరు రోజు చేసేవారి పనులే మీకు అంత సంతోషాన్ని ఇస్తాయి అనమాట సో డెస్టినేషన్ కాదు అదొక జర్నీ లైఫ్ లాంగ్ ఉండాల్సిన జర్నీ అనమాట ఏదో ఇది అంటే ఎక్కడ మిస్టేక్ అవుతుంది అంటే నా దగ్గర ఇది ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను నా దగ్గర ఈ విల్లా ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను సో అలా ఉంటూ ఉంటుంది లేదా నేను ఇంత శాలరీ తెచ్చుకోగలిగితేనే నేను అలా ఉంటాను అలా ఉండకూడదు రైట్ సో ఇలా అందుకే చెప్పాను కదా త్రీ టిప్స్ ఫర్ లాంగ్ లాస్టింగ్ హ్యాపీనెస్ అని చిన్న చిన్నవి చేస్తూ ఉంటే కనుక మనకి ఆ హ్యాపీనెస్ అనేది లాంగ్ లాస్టింగ్ గా ఉంటుంది ఓ సూపర్ అంతేలేండి కరెక్ట్ నాకు ఇది దొరికితేనే సంతోషం అని అన్ని నిజంగా కరెక్ట్ కాదు మనం అనుకుంటాం కానీ సో ఈ త్రీ టిప్స్ ఫాలో అవుతాయి ఇవన్నీ ఈ మూడు ఉంటే ఖచ్చితంగా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది హ్యాపీనెస్ మనకి Uh, super. Thank you. Thank you.